ప్రొడ్యూసర్ కౌన్సిల్ వైస్ ప్రెసిడెంట్, యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ రామకృష్ణ సార్ మనతో పాటు ఉన్నారు. ఓకే, ఆర్కే సార్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. సో ఇప్పుడు ఇండివుడ్ ఫిల్మ్ కార్నివల్ గురించి ఆయన ఏమనుకుంటున్నారో ఆయన మాటల్లోనే విందాం. హలో సార్. సో ఎలా ఉంది సార్ మీ ఫీలింగ్ ఇండివుడ్? చాలా బాగుందండి. ఒక కేరళ అతను మిడిల్ ఈస్ట్ లో సెటిల్ అయిన ఒక ఎన్ఆర్ఐ వచ్చి మన సినిమా ఎట్లా ఉండాలి అంటే, మనకు సినిమా ఇండస్ట్రీ ఉందండి. ఇండస్ట్రీ ఉన్నా ఇండస్ట్రీకి స్టేటస్ లేదు. ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్నాం కానీ ఇండస్ట్రీకి స్టేటస్ లేదు. సినిమా గురించి ఆలోచించట్లేదు. మనకున్న ఆర్గనైజేషన్స్ అన్ని కూడా సినిమాని ఎట్లా నెక్స్ట్ 10 ఇయర్స్ ఎట్లా తీసుకెళ్ళాలి, నెక్స్ట్ 20 ఇయర్స్ ఎట్లా తీసుకెళ్ళాలి, ఈ ఆలోచన ఎప్పుడు చేయలేదు. మేము మా అంతటా మేము నా ఇండివిజువల్ గా మేము ఎప్పుడు మాట్లాడినా కానీ దాని గురించి పెద్ద పట్టించుకోరు. ఆర్గనైజేషన్స్ లో ఉన్నా ఎప్పుడన్నా మా ఇండిపెండెంట్ ఒపీనియన్ ఇచ్చినా దాని గురించి పెద్దగా పట్టించుకోరు. తను చెప్పిన ఐడియా మేము ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇయర్స్ బ్యాక్ నేను ఐడియా మా మినీ థియేటర్స్ అని, బడ్జెట్ థియేటర్స్ అని, నేబర్హుడ్ థియేటర్స్ అని, థియేటర్ దగ్గరికి జనం పోయే పరిస్థితులు పోయినాయి. థియేటర్ దగ్గరికి జనం వెళ్ళే రోజులు పోయినాయి. థియేటర్ ని జనం దగ్గరికి తీసుకెళ్ళాలి. మనం ఎట్లా తీసుకెళ్ళగలుగుతాం? చిన్న థియేటర్స్ కావాలి. పెద్ద పెద్ద థియేటర్స్ ఇప్పుడు నడిచే పరిస్థితి లేదు. చిన్న థియేటర్స్ కావాలి మనకి. చిన్న థియేటర్స్ అంటే 220 సీటర్, 250 సీటర్ ఇట్లా థియేటర్స్ ఉంటే బాగుంటుంది. ప్లస్ ఒక కామన్ ప్లేసెస్ లో అంటే పబ్లిక్ ప్లేసెస్ లో అంటే బస్ స్టాండ్స్. ఐ గేవ్ ద ఐడియా ఆఫ్ థియేటర్స్ ఇన్ బస్ స్టాండ్స్. ఆర్టీసీ లాసెస్ లో ఉంది. పోర్ మ్యాన్స్ హాలిడే ఇస్ ఎ సినిమా. సినిమాని బతికించాలి, ప్లస్ అట్ ద సేమ్ టైమ్ ఆడియన్స్ ని థియేటర్ దగ్గరికి వచ్చేటట్లు చేయాలి అంటే వీ నీడ్ థియేటర్స్ ఇన్ ద నేబర్హుడ్ అట్ పబ్లిక్ ప్లేసెస్. బస్ స్టాండ్లలో థియేటర్లు కడితే బస్ ఆర్టీసీకి ప్రాఫిట్స్ లాసెస్ లో ఉంది, దానికి కొంచెం వసులుబాటు జరుగుతుంది. ప్లస్ అట్ ద సేమ్ టైమ్ ఒక ఆడియన్ ఒక ఫ్యామిలీ పోర్ మ్యాన్ ఒక ఫ్యామిలీని తీసుకుని ఒక 25-30 to 15 కిలోమీటర్స్ నుంచి రావాలంటే బస్ ఎక్కి వస్తే బస్ స్టాండ్ లో థియేటర్ చూసుకుని, థియేటర్ లో సినిమా చూసుకుని మళ్ళీ రిటర్న్ బస్ లో ఎక్కి తన ఇంటికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అటువంటి ఫెసిలిటీస్ ఇచ్చినప్పుడు ఆల్కహాలిజం ఇప్పుడు తాగుబోతులు అయిపోతా ఉన్నారు. చాలా మంది ఫ్యామిలీస్ పాడైపోతా ఉన్నాయి. వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ లేక సాయంత్రం అయ్యేటప్పటికి ఏం చేయాలో తెలియక తోచక వాళ్ళకి ఆ ఎంటర్టైన్మెంట్ ఇవ్వనందుకు వాళ్ళు తాగుబోతులు అయిపోయి ఫ్యామిలీస్ ని పాడు చేసుకుని, వాళ్ళ హెల్త్ పాడు చేసుకుని, ఆ హెల్త్ పాడైనందుకు మళ్ళీ ఆరోగ్యశ్రీ అని మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళకి మళ్ళీ కాంపెన్సేషన్ కింద మళ్ళీ ఆ డబ్బులు వాళ్ళే పే చేసి, ఇవన్నీ అవసరం లేకుండా మనం థియేటర్స్ ప్రొవైడ్ చేయగలిగితే ఒక ప్రొడ్యూసర్ కి బెనిఫిట్ అవుతుంది, ఆడియన్స్ కి బెనిఫిట్ అవుతుంది, సినిమాకి మెయిల్ చేసిన వాళ్ళం అవుతాం. అది నాకు ఒపీనియన్. అది ఆ రకంగా ఆలోచిస్తున్నారు. ఇండివుడ్ కార్నివల్ ఏమైతే ఉందో ఫ్యూచర్ టెక్నాలజీ లైక్ 4K 8K ప్రొజెక్షన్స్ వచ్చే పరిస్థితి ఉంది. మనకున్న 125 crore పాపులేషన్ లో మనకున్న థియేటర్స్ సీటింగ్ కెపాసిటీ చూస్తే చాలా 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 తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ మన 2 స్టేట్స్ తెలుగు స్టేట్స్ లో చూసుకుంటే ఒకప్పుడు 4 crores పాపులేషన్ ఉన్న తెలుగు జనాభా ఉన్న స్టేట్ లో కంబైండ్ స్టేట్స్ లో 5000 థియేటర్స్ ఉండే అప్రాక్సిమేట్ గా. ఇప్పుడు మన జనాభా దగ్గర 9 to 10 crores జనాభా ఉన్న మన కంబైండ్ స్టేట్స్ లో మనకున్న థియేటర్స్ 1200 ఎంతో సింగిల్ స్క్రీన్స్. మల్టీప్లెక్స్ స్క్రీన్స్ ఒక 170-200 స్క్రీన్స్ ఉన్నాయి. 1500 స్క్రీన్స్ ఆల్మోస్ట్ రఫ్ గా. ఈ 1500 స్క్రీన్స్ తోటి మనం ఎంత ఎక్స్ప్లోర్ చేయగలుగుతాం? ఆ థియేటర్స్ ఇప్పుడు వచ్చిన సినిమాలు కూడా ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ 2 వీక్స్ లో వెళ్ళిపోవాలి. 2 వీక్స్ లో బ్లాక్ లలో అమ్మి కామన్ మ్యాన్ సినిమా చూసే లోపట వెళ్ళిపోతుంది. కామన్ మ్యాన్ సినిమా చూడలేని పరిస్థితి ఉన్నప్పుడు ఎక్స్ప్లాయిటేషన్ సరిగ్గా జరగనప్పుడు ప్రొడ్యూసర్ కి కూడా లాస్ వస్తుంది, ప్రొడ్యూసర్ కి రావాల్సిన రెవెన్యూ రాదు, పైరసీ జరుగుతుంది. ఇటువంటి పరిస్థితులు అన్నింటిని అడ్రస్ చేసే ఒక మంచి ప్లాట్ఫామ్ ఇది ఇండివుడ్. అండ్ ఆర్ఎఫ్సి లో జరగడం ఇట్స్ రియలీ వి ఆమ్ ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ హైదరాబాదీ, బీయింగ్ తెలుగు గై, బీయింగ్ మేకర్ ఆఫ్ డెక్కని ఫిలిమ్స్. ఐ వెరీ హ్యాపీ ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఇదే ప్లాట్ఫామ్ పర్మనెంట్ గా చేసుకుంటున్నారు. అండ్ ఐ అప్రిషియేట్ అండ్ ఐ కంగ్రాచులేట్ సుహాన్ రాయ్, ద గాయ్ హూస్ బిహైండ్ దిస్. అండ్ వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్, ఇఫ్ దే డూ ఇట్ ఆనెస్ట్లీ, ఐఎమ్ ష్యూర్ ఇండియన్ సినిమా ఇస్ గోయింగ్ టు రూల్ ద వరల్డ్. సో సార్, మీరు డెక్కన్ వుడ్ అనే ఒక సంస్థ స్థాపించారు. సో ఏ కాన్సెప్ట్ మీద దాన్ని స్థాపించారు? డెక్కనీ వుడ్ అంటే డెక్కని సినిమాలు అండి. మాకు అంగ్రేజ్ నుంచి స్టార్ట్ అని నగేష్ కుక్కునూరు గారు హైదరాబాద్ బ్లూస్ అని ఒక నియర్ అబౌట్ 18 ఇయర్స్ బ్యాక్ ఏమో చేస్తున్నారు ఆయన. 2005 లో మా సినిమా అంగ్రేజ్ కానీ, నెక్స్ట్ హైదరాబాద్ నవాబ్స్ కానీ, ఫన్ ఆర్ మస్తీ అని, థ్రిల్లర్ అని,
ఈ సినిమాల తర్వాత తర్వాత ఇంకా చాలా మంది మనకు ఒక కల్చర్ ఉంది మన హైదరాబాద్ కి దక్కన్ కల్చర్ హైదరాబాద్ కల్చర్ ఒకటి ఉంది ఆ కల్చర్ ని 450 ఇయర్స్ ఓల్డ్ కల్చర్ అది ఆ కల్చర్ ని రిఫ్లెక్ట్ చేస్తూ సినిమాలు ఏవి రాలేదు అది గంగా జమున తేజీబ్ అంటారు ఇక్కడ తెలంగాణ యాస హైదరాబాద్ హైదరాబాద్ యాస ఒకటి ఉంటుంది ఆ యాస తెలుగు తెలుగు హిందీ అప్పుడే హిందీ మాట్లాడు అప్పుడే ఉర్దూ మాట్లాడతారు హైదరాబాద్ ఉర్దూ అప్పుడే తెలుగు మాట్లాడతారు ఇట్లాంటి పట్ల మాట్లాడేటోళ్ళు ఉన్నారు పక్క ఉర్దూ మాట్లాడేటోళ్ళు ఆ ఉర్దూలో కూడా మనకు ఒక ఫనీ ఒక జనం ఎంజాయ్ చేసేటువంటి లాంగ్వేజ్ హౌ నక్కో కైకు క్యా బాతా కర్రే అది ఒక టైప్ ఆఫ్ హైదరాబాదీ సిగ్నేచర్ ఉన్న లాంగ్వేజ్ మనకి ఆ లాంగ్వేజ్ ని రిఫ్లెక్ట్ చేస్తే సినిమాలు రాలే మేము ఆ లాంగ్వేజ్ ని రిఫ్లెక్ట్ చేస్తా మనకున్న ఈ మనకున్న ఒక సిగ్నేచర్ హ్యూమర్ ఉంది మన హైదరాబాద్ కి ఆ సిగ్నేచర్ హ్యూమర్ ని రిఫ్లెక్ట్ చేస్తా మేము చేసిన సినిమాలు స్టార్టింగ్ లాంగ్వేజ్ గా హైదరాబాద్ ఓల్డ్ పాపులర్ దర్ నోన్ యాజ్ కల్ట్ మూవీస్ దే స్టిల్ పాపులర్ మిలియన్స్ ఆఫ్ హిట్స్ ఇన్ యూట్యూబ్ అక్రాస్ ద వరల్డ్ సో దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఫ్యూచర్ ఫర్ దోస్ ఫిల్మ్స్ దానికి ఒక చిన్న బాడీ ఏర్పాటు చేసాం దక్కని వుడ్ అని చెప్పేసి వీ హ్యావ్ అ వెబ్సైట్ ఆల్సో సో దాన్ని ఇట్స్ అ స్మాల్ బేబీ బట్ ఇట్స్ గోయింగ్ టు బి దేర్ వీ క్రియేటెడ్ ఆర్టిస్ట్ లోకల్ టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తా లోకల్ టెక్నీషియన్స్ నే వాడుకుంటా లోకల్ ఆర్ట్ ఆర్టిస్ట్లని లోకల్ లొకేషన్స్ ని ఇక్కడ స్టూడియోస్ ని ఇక్కడ అన్ని ఇక్కడే వాడుకుంటా ఇక్కడ రిలీజ్ చేస్తా అక్రాస్ ద వరల్డ్ కూడా మన సినిమాల్ని చూపించుకుంటా ఎక్స్ప్లోర్ చేస్తా ట్రైంగ్ టు యునో మేక్ ఇట్ బిగ్ ఎవ్రీ ఇయర్ ఒక 10 మూవీస్ అవుతున్నాయి అందులో లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ గెటింగ్ ఎంప్లాయిడ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ డ్రీమింగ్ అబౌట్ గెటింగ్ ఇన్ టు మూవీస్ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఆర్ యాజ్ అ టెక్నీషియన్ ఆర్ వాట్ ఎవర్ సో దిస్ అ స్మాల్ ప్లాట్ఫామ్ ఐఎమ్ షూర్ ఇట్స్ బేబీ అండ్ ఇట్స్ గోయింగ్ టు బి దేర్ ఫర్ ఎ లాంగ్ టైమ్ యా సో సార్ ఏదైనా ఒక మూవీ రిలీజ్ అయింది అంటే ఇమీడియట్ గా మనకి పారసీ వస్తుంది సో దానికి స్టాప్ చేయాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి అదేనండి ఇప్పుడు చెప్పాం కదా మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలా ప్రాబ్లమ్స్ ని అడ్రస్ చేస్తా ఉన్నాం లీజింగ్ ఉంది థియేటర్స్ అన్ని ఒక కొంతమంది చేతులలో ఉండిపోయినాయి లీజింగ్ ఒక సినిమా ఒక రైతు ఒక కొన్ని కూరగాయలు పండిస్తే అమ్ముకోవడానికి ఒక రైతు బజార్ ఉంది ఒక సూపర్ మార్కెట్ ఉంది ఒక కిరాణా షాప్ ఉంది ఒక రోడ్డు పక్కన పెట్టుకుని అమ్ముకోవచ్చు సినిమా తీస్తే దాన్ని థియేటర్లో రిలీజ్ చేయాలి బేసిక్ గా అండ్ మాక్సిమం రెవెన్యూ వచ్చేది థియేటర్ నుంచే అటువంటి థియేటరు ఈ సినిమా తీసిన దానికి అవైలబుల్ లేనప్పుడు ప్లస్ అట్ ద సేమ్ టైం ఆడియన్స్ కూడా అవైలబుల్ లేనప్పుడు సో వేర్ ఆర్ వి గోయింగ్ డెఫినెట్ గా పైరసీ వస్తుంది ఆ సినిమా చూడాలనే జీల్ ఉంటుంది నాకు ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా ఏదో వచ్చింది అనుకోండి ఎక్స్ మూవీ ఒక ఫ్రీకి వెళ్ళేనే సినిమా వచ్చింది మొన్న అదర్వైజ్ నా సినిమానే వచ్చింది నా సినిమా రిలీజ్ చేయడానికి హైదరాబాద్ నవాబ్ సరే ఐ హ్యాడ్ టు గో బ్యాక్ బారో పీపుల్ ఫర్ థియేటర్స్ నాకు వచ్చిన దొరికిన థియేటర్లు చాలా బ్యాడ్ థియేటర్స్ ని వాటిని క్లీన్ చేసి క్లీన్ చేపించి ఆ క్లీనింగ్ కూడా ఒక పెద్ద ప్రాబ్లం పర్ టికెట్ 3 రూపీస్ మెయింటెనెన్స్ ఛార్జెస్ తీసుకుంటున్నారు ఏ థియేటర్ సరిగా మెయింటైన్ అవ్వట్లే మల్టీప్లెక్సెస్ పక్కన పెడితే సింగిల్ స్క్రీన్స్ ఆర్ నాట్ బీయింగ్ మేనేజ్డ్ 3 రూపీస్ ఎందుకు తీసుకున్నావు మెయింటైన్ చేయడానికి తీసుకున్నావు మెయింటైన్ చేయట్లే టాయిలెట్స్ క్లీన్ గా ఉండవు నీ సీట్స్ సరిగా ఉండవు లోపల క్లీన్లీనెస్ ఉండదు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవన్నీ మెయింటైన్ చేస్తే థియేటర్స్ అవైలబుల్ ఎక్కువ అవైలబిలిటీ ఎక్కువ అవుతే ప్రొడ్యూసర్ కి రెవెన్యూ వస్తుంది ఆడియన్స్ కి తొందరగా చూసే వీలు ఉంటుంది పైరసీ కూడా కంట్రోల్ అవుతుంది సో సార్ మీరు అన్నట్టుగా చిన్న సినిమాస్ కి నిజంగా థియేటర్స్ చాలా తక్కువగా దొరుకుతాయి సో ఒక చిన్న సినిమాని ఎంకరేజ్ చేసే డే మనకి ఎప్పుడు వస్తుంది అది ఇప్పుడు మొన్న అడిగాము 5th షో కావాలని అడిగాము 5th షో ఇస్తున్నారు గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఇస్ కైండ్ ఎనఫ్ బస్ స్టాండ్స్ లో థియేటర్స్ కట్టమని చెప్పాము బస్ స్టాండ్ లో థియేటర్స్ వస్తున్నాయి ఆంధ్రాలో వస్తున్నాయి తెలంగాణలో కూడా ఇస్తున్నారు ఇప్పుడు పీపీపీ బేసిస్ లో గవర్నమెంట్ జస్ట్ పర్మిషన్స్ ఇస్తే చాలు వాళ్ళంతా వాళ్ళే అప్పుడు ఆర్టీసీ ప్రాపర్టీ చాలా ఉంది లీజ్ కి ఇస్తే వాళ్ళే కట్టుకుంటారు వాళ్ళే చేసుకుంటారు ఆర్టీసీకి గవర్నమెంట్ కి రెవెన్యూ వస్తుంది ఆడియన్స్ కి వెసులుబాటు ఉంటుంది అట్ ద సేమ్ టైమ్ ప్రొడ్యూసర్ కూడా ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ వాళ్ళకు కూడా బెనిఫిట్ జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ Yeah.